ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు కూడా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు మీ లైఫ్లో. ఇక కళ్ళ ముందు ఎంత ఉందో మనకైతే తెలియదు, కానీ చేద్దాం అనుకునే సమయానికి కళ్ళు కనపడక, చెవులు వినపడక, మాట్లాడలేక రోగాలు ఒంట్లోనికి ప్రవేశించి షుగర్ అని, బీపీ అని, అల్సర్ అని, కీళ్ళ నొప్పులని, మోకాల నొప్పులని, ఎన్నో రకాల సమస్యలు, ఏమి చేయక అప్పుడు నిజంగా చెప్తున్నాను, అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడుతుంటారండి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడి కోసం ఏమి చేయలేకపోయాను, వెళ్ళలేకపోయాను, ఇవ్వలేకపోయాను అని ఖచ్చితంగా మీరు కూర్చొని మంచం మీద పడుకోనైనా మీరు ఏడుస్తూ బాధపడే ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మీ జీవితంలో. కానీ ఏం సుఖం చెప్పండి అప్పుడు? అప్పుడు మీరు ఎంత ఏడిస్తే ఏం ఉపయోగం, ఎంత బాధపడితే ఏం ఉపయోగం? అందుకే యాయిర్ మనకు పాట నేర్పిస్తున్నాడు, రే పిల్లల ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కాదు, వాళ్ళని చక్కగా దేవుళ్ళలో పెంచే ఆలోచన మీరు చేయండి. నేను చాలా తప్పు చేశాను, నా సమయం అంతా ఇక వీళ్ళందరికీ ఇలా సెటిల్ చేసేప్పుడు ఏమండి పిల్లలకి అంతా సెటిల్ అయిపోయారండి, ఇక నేను చక్కగానే దేవుళ్ళలోకి వచ్చేద్దాం అనుకున్నా, ఈలోపు హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఏమొస్తా దేవుళ్ళలోకి, దేవుళ్ళకి రావడానికి కాదు శ్మశానంలోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది నీకు ఇంకా. కనుక కన్ను మూసేలోపు కన్న తండ్రిగా ఆ దేవుని కోసం నువ్వు చేసింది ఏదో ఉండాలి. ఏమి చేయకుండా వెళ్ళిపోతే అన్నాడు కదా, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు.